మదనపల్లి జిల్లా సాధన కోసం మున్సిపల్ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారతీయ అంబేద్కర్ సేన జనసేన పార్టీ నాయకులను మదనపల్లి టౌన్ బ్యాంక్ సర్కిల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ అంబేద్కర్ సేన అధికార ప్రతినిధి చందు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసనగా చేపట్టడంతో పోలీసులు కష్టం మీద కిందకి దింపి పోలీస్ స్టేషన్కు తరలించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో టీడీపీ, బీఎస్పీ, సిపిఐ, కాంగ్రెస్, ఎంఆర్పిఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, మోసాలను, ఈ వైఎస్ఆర్ పాలకులు చేస్తున్నటువంటి అవినీతిని, ఆ ప్రజల దృష్టిలో వీళ్ళు చేస్తున్న మోసాలను పక్కదావ పట్టించడానికి ఈ జిల్లాల ఎత్తుగడ ఎత్తింది. ఈరోజు నిత్యవసర ధరలు పెంచారు, ఉద్యోగులకు రోడ్లు పడేశారు, పత్రికా విలేకరుల సమస్యలను పరిష్కరించలేదు. ఈ అన్నింటినీ తప్పుదావ పట్టించడానికి జిల్లా సమస్యలు తీసుకువచ్చినారు. మదనపల్లి ఈవేళ అన్ని హంగులు ఉన్నటువంటి ప్రాంతం. ఇందాక రమేష్ అన్న గారు చెప్పినట్లు కార్యాలయాల బోర్డులు మార్చేస్తే కార్యాలయాల ఆఫీసులు ఉండేటువంటి సుశాలవంతమైనటువంటి మదనపల్లి ప్రాంతంలో ఈరోజు వైఎస్ఆర్ దోపిడీ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా మదనపల్లిని చేర్చుకుంటా మోసం చేస్తూ ఉంది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మదనపల్లి ప్రాంతం నుండి ఇటు విజయవాడ వరకు, ఇటు మహబూబ్ నగర్ వరకు, ఇటు మైసూర్ చెన్నై వరకు కాలేజీలు లేని టైంలో మదనపల్లి బిటి కళాశాల ఇక్కడ ఎంతోమంది రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ప్రాంతం మదనపల్లి. అదేవిధంగా ఈ ప్రపంచవ్యాప్తంగా టీబీకి వైద్యం లేని రోజుల్లో మదనపల్లిలో టీబీ వ్యాధికి దేశ నలుమూల విదేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి టీబీకి వైద్యం తీసుకొని ఆరోగ్యం మెరుగుపరుచుకొని పోయినటువంటి ప్రాంతం మదనపల్లి. ఈ ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజనల్ కేంద్రం మదనపల్లి. ఆసియా ఖండంలోనే టమాటా మార్కెట్ అతి పెద్ద మార్కెట్. ఇక్కడ మదనపల్లిలో వేలాది టన్నులు పండించడానికి రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి ప్రాంతం మదనపల్లి ప్రాంతం. ఇలాంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయకుండా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుపెట్టుకో, పోలీసులను అర్థం పెట్టుకొని ఉద్యమాన్ని ఆపినావా? కబ్బర్దార్ జగన్మోహన్ రెడ్డి, పోలీసులను అడ్డం పెట్టుకో. కలిసి ఈరోజు జేఏసి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది. ముఖ్యంగా స్వన స్వార్థం కోసం కొంతమంది నాయకులు రాయచోటిని ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసము వేరే కాన్స్టిట్యూషన్ని జిల్లాగా ప్రకటించడము చాలా దురదృష్టకరము. ఎందుకంటే మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్కి, సబ్ కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్ చేయొచ్చు, డిఎస్పీ బంగ్లాని ఎస్పీ బంగ్లా చేయొచ్చు. అదేవిధంగా అన్ని సౌకర్యాలు గల ఈ మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ తరఫున జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగారులు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మేము హెచ్చరిస్తున్నాము, మీరుగానే మదనపల్లికి జిల్లా కేంద్రంగా చేయకపోతే రానున్న కాలంలో కూడా ఇదే విధంగా మేము తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మదనపల్లి జిల్లా కోసము పోరాడతామనేసి హెచ్చరిస్తున్నాము. జిల్లాగా ప్రకటిస్తే రూపాయి కూడా ఖర్చు కాని పరిస్థితి ఈరోజు మదనపల్లిలో ఉంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ కావాల్సినటువంటి అన్ని హంగులు, అన్ని ఆఫీసులు ఈరోజు మదనపల్లిలోనే ఉన్నాయి.
కేవలం ఓట్లు మారిస్తే ఈరోజు జిల్లా ఏర్పడే మదనపల్లిని ఎందుకు మీరు ఇక్కడ ఉండేటువంటి మొన్న మా ఓట్లతో గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ ఎందుకు దీన్ని పరిగణలోకి తీసుకోలేదని చెప్పి ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నవాజ్ బాషా గారు కానీ చింతల రామచంద్ర రెడ్డి గారు ద్వారకనాథ్ రెడ్డి గారు కానీ ఈరోజు మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ ఎందుకు ఈ ప్రజల పాత్ర మనోభావాలను మీరు పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు వేరే ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్గా నిర్ణయిస్తారని చెప్పి మేము మదనపల్లి వాసులుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మదనపల్లి జిల్లా ఎంతవరకు మేము పోరాటాన్ని ఆపేది లేదు, ఖచ్చితంగా మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అధికార వైసీపీ పార్టీ నాయకత్వం ప్రజాప్రతినిధులు మీరు ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, వాళ్ళ మనోభావాల కోసం మీరు చట్టసభల్లోకి లేకపోతే పరిపాలన కేంద్రాలకి అడుగుపెట్టిన మీరు మరి వాళ్ళ మనోభావాలు విస్మరించి మీరు తూతూ మంత్రంగా టీ తాగేసి బిస్కెట్ తినేసి వెళ్ళిపోయేదానికి వచ్చి ఉన్నారంటే ఇది కాదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మేము వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశాలు, వ్యక్తిగతమైనటువంటి మేము దాడులు చేయడానికి మేము రాలేదు. దయచేసి ఎవరైతే వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, చైర్మన్గా ఎందుకే ఈ మున్సిపాలిటీకి వెళ్ళారో వాళ్ళు ఆ ప్రాంత వాసుల సమితి హక్కులు విస్మరించినప్పుడు మీరు ఎందుకుంటారని చెప్పేసి మేము శాంతితంగా అడగడానికి వచ్చామన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దయచేసి ఈ ప్రాంత ప్రజల మనసుల్లో చిరస్థాయిగా తరతరాలుగా మీరు నిలిచిపోవాలంటే ఏ ప్రజల హక్కు ఓట్ల కోసమైతే మీరు గతి దక్కారో ఓట్లతో ఆ ప్రజల మనోభావకి అనుగుణంగా మీరు కానీ ముందుకు వస్తే ఖచ్చితంగా చర్య స్థాయిలో మీ మునవాళ్ళు, మీ బిడ్డలు తరతరాలుగా చెప్పుకునే చిరస్థాయిగా మీరు నిలిచిపోతారు విషయాన్ని గుర్తుపెట్టుకొని దయచేసి మీ చరిత్రను సువర్ణాక్షరాలతో సరిచే రాసుకుంటారా లేకపోతే చరిత్ర హీనంగా మారుతారా మీరు డిసైడ్ చేసుకుంటా కోరుకు. దయచేసి కోరేది ఒక్కటే, రెండు రోజుల కిందట మేము ప్రకటన ఇచ్చాము, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానము మదనపల్లిని జిల్లా కేంద్రంగా పెట్టాలని మేము అభ్యర్థించాము, ప్రార్థించాము, అనేక ఒక మేము పర్సనల్గా మేము మాట్లాడాము. కానీ ఇవాళ ఆ విషయంగా మేము మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేయాలని పిలుపునిచ్చాము. ఆ పిలుపు మేరకు ఇవాళ పెద్దలు చెప్పినట్టు ఈ గడ్డలో పుట్టి ఈ గడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే వార్డు కౌన్సిలర్ గారి నుంచి చైర్మన్ వరకు బాధ్యత వహించాలి. ఖచ్చితంగా మీరు మున్సిపల్ తీర్మానం చేస్తారు, అట్లాగే నగిరిలో చేశారు, ఇంకో చోటు చేశారు, రాజంపేట వాళ్ళు ఎమ్మెల్యే గారి నుంచి అట్లాగే మున్సిపల్ చైర్మన్గా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. మరి ఇవాళ వైసీపీ నాయకులు ఖచ్చితంగా మీరేం చేస్తారు తెలుసు, ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయండి, డిమాండ్ చేసిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మా ఓటుతో గెలిచిన మీరు మా హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీకుంది. అట్లేకపోతే మీ ఇండ్ల ముందర మేము ధర్నా చేసే పరిస్థితి మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కాబట్టి వెంటనే మీరు తీర్మానం చేయాలా. మరి మదనపల్లి జిల్లాగా ప్రకటించాల్సిన మీటింగ్ జరుగుతున్నది మున్సిపల్ కౌన్సిల్లో. ఈ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న కౌన్సిలర్లందరూ మీరు మదనపల్లి పట్టణ ప్రజలు ఓట్లు వేస్తే మీరు కౌన్సిల్లోకి వెళ్ళారు. ఈరోజు మదనపల్లికి తీరని అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ఎక్కువగా మీకుంది. మీ మదనపల్లి ఫస్ట్ పర్సన్ వచ్చి మున్సిపల్ చైర్మన్, మళ్ళా ఆ వార్డ్ ఫస్ట్ పర్సన్ వచ్చింది మున్సిపల్ కౌన్సిలర్. మీ పైన ఉన్న బాధ్యత మరవకుండా తక్షణం మీరు కౌన్సిల్లో రెజల్యూషన్ పాస్ చేయండి, మదనపల్లికి జిల్లాగా ప్రకటించాలని. మీరు కానీ మీ కౌన్సిల్లో ఈరోజు కానీ తక్షణం మీరు రిజల్యూషన్ పాస్ చేయకపోతే రేపు కౌన్సిలర్ల ఇళ్ల దగ్గర వాళ్ళ వార్డు మెంబర్లు వాళ్ళున్న పరిస్థితి ధర్నాలు చేస్తారు. ఆ పరిస్థితి తేవద్దండి దయచేసి. ఇది మీతో ఏం అయ్యేది కాదు. మీరు ఉత్తర ఒక కౌన్సిల్ రిజల్యూషన్ పాస్ చేసేది ఉంటుంది, తక్షణం మీరు కౌన్సిలర్ గారి నుంచి మీ ఎంపీ గారు వరకు ఈ మా నినాదం పైన స్పందించి తక్షణం రాజీనామా చేయాలా. ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఇది మదనపల్లి హక్కు. ఈరోజు కూడా మీరు స్పందించకపోతే పార్టీలు అందరికీ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఒక పార్టీకి సంబంధించిన మనుషులే, పార్టీ విలువలు కూడా ఉన్నాయి. ఉన్నా కూడా మదనపల్లి పట్టణం మనం పుట్టిన గడ్డ ఫస్ట్, దీని విలువలు ఫస్ట్, దీనికోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఏమాత్రం వెనకాడకుండా రేపు ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా దయచేసి తక్షణం మీరు రిజల్యూషన్ పాస్ చేయాలని సవినీగా కోరుతున్నాము. ఇది ఇంతటితో ఆగదు, ఇంకొక ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతానంటో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.